నీ ఈ గర్భాన్ని నాకు అందించు. నువ్విక దీని గురించి నిశ్చింతగా ఉండు. నీ ఈ పుత్రుణ్ణి నేనెప్పటికీ ఆ కంసుడికి చిక్కనివ్వను. తీసుకువెళ్ళండి అక్క. మా పుత్రునిపై మీకున్న హక్కు మాకంటే తక్కువేం కాదు. మీరేమంటున్నారు రాజవైద్య? అవును మహారాజా, నేను ఆశ్చర్యచకితున్నయ్యాను. అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో అర్థం కాలేదు. మొన్నటి వరకు గర్భం ఉంది, కానీ ఈరోజు వెళ్తే గర్భం ఆనవాలే లేదు. గర్భపాతం కాలేదు కదా? లేదు మహారాజా. ఒకవేళ ఆ దేవకి సమయానికి ముందే కాన్పు జరిగి ఉండవచ్చేమో. రాకుమారి నాడి చూస్తే అలా అనిపించలేదు మహారాజా. దీని అర్థం ఏమిటో తెలుసా రాజవైద్య? ఏంటి మహారాజా? దీని అర్థం ఏమిటంటే కంసుడంటే భయం వల్ల పుట్టవలసిన బాలకుడు పుట్టకుండానే పారిపోయాడు. భవిష్యత్ ఏమాత్రం బాగుండదని ఈ కంసుని ఆజ్ఞ లేకుండా కంసుని సీమలో అడుగిడ భయపడ్డాడు. తనను చూసే తాను నవ్వుకుంటున్నానని కంసుడికి తెలియదు. అతడి భాగ్యం అతడితో దాగుడు మూతలాడుతోంది. భాగ్యం తననేం చేయలేదని కంసుడు భావిస్తున్నాడు. కానీ అది నాకు తెలుసు కదా. తగిన సమయం రాగానే అతని దుర్భాగ్యం అతణ్ణి తప్పక తాకుతుంది. ఇంకా ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అందుకే దేవకీ వసుదేవులపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఓర్పు వహించు దేవకి, ఇక మన నిరీక్షణ అంతమయ్యే రోజు రానుంది. నేను కూడా ఇలాగే సమాధాన పడుతున్నాను ఆర్యపుత్ర, కాని మాతృ హృదయానికి అది అర్థం కాదు. ఇప్పటికే ఆరుగురు పుత్రులను కోల్పోయాం ఆర్యపుత్ర. నవమాసాలు నా గర్భంలో దాచుకున్న తరువాత, నవమాసాలు నా రక్తంతో వారిని సజీవంగా ఉంచిన తరువాత ఏమైంది ఆర్యపుత్ర? మా అన్నయ్య వచ్చి వారిని నా ఒడి నుంచి లాక్కొని ఆపై ఆ గోడపై ఒక కొత్త రక్తపు మరక చేసేవాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఓర్పు అనే పదం ఏమాత్రం అర్థం కాదు ఆర్యపుత్ర, ఏమాత్రం అర్థం కాదు. ఇలాంటి స్థితిలో ఓర్పు అనే పదానికి అర్థం ఆశేదేవి. మరి కొన్ని రోజుల్లోనే మన ఈ కఠిన యాత్ర సమాప్తం కావాలని ఆశించు. నీ గర్భంలో మన అష్టమపుత్రుడున్నాడు. నాకు భవిష్యత్తుపై ఆశ లేదని తమరు భావించవలసిన పని లేదు నాదా. కానీ నేను అమ్మను, అమ్మగా ఈ పుత్ర శోకం నాకు ఉంటుంది. నన్ను రోధించవద్దని చెప్పకండి ఆర్యపుత్ర, చెప్పకండి. రోధించు, తప్పక రోధించు. కానీ లోపలే రోధించాలి. కంసునికెందుకు చూపాలి నీ అశ్రువులని? వానికి చూపకు. అలాగే
ప్రయత్నిస్తాను. మరి మరి నా అస్త్రులను ఎలా నిరోధించాలి ఆర్యపుత్ర? ఎలా నిరోధించాలి? ఎలా నిరోధించాలి? పోరడిల్లు దేవి, పోరడిల్లు.